అన్ని ఆయన వల్ల కాదని అనుకున్నారేమో అనేది నేను అనుకుంటున్నాను. సరే, అది ఆయన గురించి వివాదమేం కాదు. ఆయన పెద్ద మనిషి, గౌరవనీయుడు, దానిలో సందేహాలు ఏం లేవు. కానీ ఏంటంటే ఆయన పరిమితులు ఆయనకు ఉంటాయి కదా, మరి ప్రతి మనిషికి ఉన్నట్లు అది నేను అనుకుంటున్నాను. కానీ దాన్ని నేను ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు. రాజ్యసభలో లేనంత మాత్రం కోపం మునిగేదేమో, ఏమనలేదు. ఎస్ అందసత్యం గారు, అప్పు చేసి కాదు అభివృద్ధి చేసి బటన్ నొక్కాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఎఫ్ఆర్ఎంబి లిమిట్స్ అనేటటువంటిది 17 సార్లు క్రాస్ అయ్యి అప్పులు తెచ్చి మరి అభివృద్ధి పేరుతోని అప్పులమయం చేస్తున్నారనేటటువంటి వ్యాఖ్యను పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఎట్లా ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం చిన్న ఇంటర్వెన్షన్ ఇది ప్లీజ్ పాపారావు గారు, యూ కెన్ అదే ఏం లేదు, ఒక చిన్న ఇంటర్వెన్షన్ ఏం లేదు. అసలు అభివృద్ధి లేదని ఇందాక ఆయనే అన్నాడు, మళ్ళీ ఇక్కడ అభివృద్ధి చేస్తున్నాడు అప్పుడు ప్లీజ్ సార్ క్యారీ ఆన్ సార్ సారీ ప్లీజ్ అందసత్యం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్ అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే భారతదేశంలో జిఎస్డిపిలో అప్పుల శాతాన్ని చూస్తే అత్యధికంగా అప్పులు ఉన్నటువంటి 6 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. పంజాబ్ నుంచి మొదలైతే ఆంధ్రప్రదేశ్ వరకు దరిదాపు ఉన్నటువంటి టోటల్ స్టేట్స్లో మొదటి 6 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఉంది జిఎస్డిపిలో అప్పుల శాతం. సరే, ఇది ఎప్పుడో క్రాస్ అయింది. 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం జిఎస్డిపిలో అప్పుల శాతం 25.5% దాటొద్దని ఒక ఏదో సూచన ఉంది. కానీ ఇవాళ ఆ సూచన పట్టుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను తెప్పల పెట్టడానికి వాటిని ఉపయోగిస్తుంది. దానికి ఎగ్జాంపుల్ కేరళ ముఖ్యమంత్రి పోయి ధర్నా చేశాడు, కర్ణాటక ముఖ్యమంత్రి చేశాడు, తమిళనాడు ముఖ్యమంత్రి చేశాడు. దాన్ని ఉపయోగించుకొని బీజేపీ ఏ పొలిటికల్ గేమ్ ఆడకుండానే రాష్ట్రాలని తెప్పల పెట్టగలుగుతుంది. అది ఒక అంశం. అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా అప్పులు తీసి బటన్ నొక్కాడు అనేది వాస్తవం. మరి అదే సంక్షేమం కొనసాగిస్తా పవన్ కళ్యాణ్ అంటున్నాడు, మేము వస్తే అన్నిటి అంటే మళ్ళీ అప్పులు చేయక తప్పదు, ఇదే సంక్షేమం కొనసాగిస్తామంటే మళ్ళీ అప్పులు చేయక తప్పదు. రెండవది, డెవలప్మెంట్ అనేది ఇవాళ ఉన్నటువంటి పబ్లిక్ ఇన్వెస్ట్మెంటే కాకుండా ఇవాళ ఆల్టర్నేటివ్గా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తప్పట్లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ ఇన్వెస్ట్మెంటు సంక్షేమ ఖర్చులు ఎక్కువ చేస్తే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ తగ్గినా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ డిస్కరేజింగ్ సిచ్యువేషన్లో ఉంది వెన్ యూ కంపేర్ విత్ తెలంగాణ. కాబట్టి సహజంగానే ఇంటర్నేషనల్ సిటీ ఉన్నటువంటి హైదరాబాద్ ఉన్నటువంటి దానికి తెలంగాణ అడ్వాంటేజ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో అమరావతి రికగ్నిషన్ ఇవ్వటం, దాని డెవలప్మెంట్ బ్యాక్ కావటంతో, తర్వాత కొంత కొన్ని ఇండస్ట్రీస్ ఎడల, తర్వాత కొన్ని కొద్దిగా కొన్ని కంజెస్టెడ్ ఆలోచనలతోటి కొంత ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ బయటికి పోవటం, ఆంధ్ర క్యాపిటల్ బయటికి పోవటం, ఇటువంటి దాంతో సహజంగానే ఆ ఆస్పెక్ట్లో అంటే ఇవాళ ఇన్వెస్ట్మెంట్ రెండు వైపులు ఉంది, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లో ఖచ్చితంగా ఇంటర్నేషనల్ క్యాపిటల్ ఉండాలి, నేషనల్ క్యాపిటల్ ఉండాలి. ఇది డిస్కరేజింగ్ సిచ్యువేషన్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో. దానికి ప్రధాన కారణం ఒకటి, అయిన వాళ్ళనే ఉండాలి కాని వాళ్ళు పోవాలి అనేటువంటిది క్యాపిటల్ విషయంలో ఆలోచించకూడదు, అది ఒక తప్పిదం చేసింది వైసీపీ. రెండోది, అమరావతి ఎస్టాబ్లిష్డ్ అయి ఉంటే ఈ 10 ఏళ్లలో ఖచ్చితంగా దానికి ఒక ఇంటర్నేషనల్ రికగ్నేషన్. ఇంటర్నేషనల్ క్యాపిటల్ ఎంత సున్నితం అంటే కుల కొట్లాట్లు ఉన్నాయన్నా, మత కొట్లాట్లు ఉన్నాయన్నా, లేదా పొలిటికల్ అన్సర్టనిటీ ఉందన్నా, తెల్లవారే వరకు డిసప్పియర్ అయింది ఆ క్యాపిటల్, ఉండదు, ఎవాపరేట్ అయిపోద్ది. కాబట్టి ఇటువంటి సున్నితమైనటువంటి విషయంలో ఆంధ్ర ఒక స్టేచర్కు చేరుకోలేకపోయింది ఈ 10 ఏళ్లలో. ఆ డిసడ్వాంటేజ్ ఇవాళ భరిస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఏ ఆస్పెక్ట్లో అనడో కానీ అభివృద్ధి విషయంలో ఇవాళ మా జిఎస్డిపి గ్రోత్ రేటు 10 ఉంది 12% ఉండొచ్చుగాక, మరి కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ విషయంలో కానీ లేకపోతే క్యాపిటల్ మొబిలైజేషన్ విషయం కానీ తెలంగాణ తోటి పోలిస్తే వెనకబడినటువంటి వాస్తవం, తర్వాత స్టేట్ క్యాపిటల్ కూడా ఎంకరేజింగ్ లేనటువంటిది వాస్తవం. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా ఇవాళ ఆంధ్రప్రదేశ్ వాస్తవానికి అప్పుల విషయంలో డోల్ డ్రమ్స్ ఉంది. ఎప్పుడు డోల్ డ్రమ్స్ అంటామంటే ఎఫ్ఆర్బి యాక్ట్ కింద 3.5% ఎలో చేస్తే అది ఆంధ్ర బడ్జెట్లో 40 42 వేల కోట్లు చేయొచ్చు అనుకుంటే 42 వేల కోట్లు కూడా అప్పుకు తర్వాత అసలు కట్టేస్తే, తెచ్చిన అప్పు మొత్తానికి అప్పులకే కట్టేస్తే ఆ డోల్ డ్రమ్లు ఉండొచ్చే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆ స్థితిలో ఉంది. తెచ్చిన అప్పుల్లో తెలంగాణ ఒక 5-6 సంవత్సరాల నుంచి చూస్తే ఒక 70% 72% ఇన్వెస్ట్మెంట్గా ఉపయోగించారు అప్పుల్ని. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ తెచ్చిన అప్పుల్ని మొత్తానికి వీటికి కట్టేస్తే మరి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ దాన్ని మార్చొచ్చా లేదా అనేటువంటిది, మార్చగల శక్తి ఉందా లేదా అనేటువంటిది ఇవాళ డౌట్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ప్రైవేట్ డొమెస్టిక్ క్యాపిటల్ ఇంటర్నేషనల్ క్యాపిటల్ కు ఎంకరేజ్మెంట్ లేదు. ఇవాళ ఇతర రాష్ట్రాలు గుజరాత్ తోటి, మహారాష్ట్ర తోటి, తర్వాత కర్ణాటక తోటి పోటీ పడే స్థితి తెలంగాణ లేదు.
మళ్ళీ తెలంగాణ ఆ ప్రయత్నం చేస్తుంటే వాటితో పోటీపడి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ వెనకబడింది. కాబట్టి ఈ ఆస్పెక్ట్లో మరి ప్రజల మనసుల్లోకి పోతో లేదో పవన్ కళ్యాణ్ అన్న విషయం తెలియదు, కానీ సంక్షేమ వేల మీద ఖర్చు చేశారు, అభివృద్ధి వెనకబడింది అనేటువంటి దానికి స్కోప్ అయితే ఉంది, ప్రజలు ఆలోచించదగ్గ విషయం.